సో ఇక్కడ ఉంది లోపల ఉంది పైపులు ఇది ఒక గన్స్ మొత్తం ఈ రూమ్ మొత్తం పిచ్చుకారి వావ్ సో బాయ్స్ ఇది మీకే పబ్జి So what's up guys, it's your boy Prabhas here and welcome back to another vlog. So also ఇట్లా అనడం కామన్ అయిపోతుంది నాకు తెలుసు మీకు టైటిల్ అని కింద తమ్నైల్ చేసి అర్థమైపోతుంది అని ఇట్లా అనడం చాలా కామన్ అయిపోతుంది కదా యా మ్యాటర్ ఏంటంటే హోలీస్ అరౌండ్ ద కార్నర్ కాబట్టి మనం జర కొన్ని కలర్స్ అండ్ ఒక రెండు మూడు పిచ్చుకారీలు కొనడానికే పోతున్నాం అది ఏడనో ఏందో మీకు ముందు ముందు చెప్తా సో యా ఇదే ఈరోజు బ్లాగ్లో మెయిన్ ఎలిమెంట్ అనమాట మనం బేగం బజార్ పోతున్నాం బేసికల్ అయితే బేగం బజార్ పోయి అడగ మన కొన్ని తెలిసిన షాపులు ఉన్నా తెలిసిన షాపులు అంటే ఏం లేదు ఏదో అట్లా బిల్డప్ చేయడం అంతే కానీ తెలిసిన షాపులు ఉన్నాయి మనకు బస్తాడా అక్కడ బస్తే మందే కాబట్టి సో అక్కడ బేగం బజార్ పోయి అక్కడ కొన్ని కలర్స్ అండ్ వాళ్ళ షాప్లను ఎక్స్ప్లోర్ చేయడానికి చూద్దామని పర్మిషన్ అడిగి చేయడానికి చూద్దాం ఒక లేకపోతే సపోర్ట్ అయ్యక మళ్ళీ మనం నింజా 1 2 3 4 5 6 7 8 9 10 మీద మళ్ళీ ఇంటికి రావడమే ఉంటుంది సో అది ఇప్పుడు మనమైతే బేగం బజార్ వెళ్ళి బేగం బజార్లో మనం కలర్స్ కొనాలి అది ఈరోజు మనకున్న టాస్క్ అండ్ యూనో నా అక్కడ వల్ల అంటే కాదు నాకు నా పక్కన ఒక ఇంకో వ్యక్తి కూడా ఉండాలి సో ముసాపేటలో సాయి ఉంటాడు సాయిని పికప్ చేసుకుందాం లెట్స్ గో సో మనమైతే సాయి వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అండ్ యా సాయి గారికి కూడా చెప్పలేదు బేసిక్గా నేను ఇట్లా పోతున్నామని ఏదో ర్యాండమ్గా అంతా సో వెయిట్ హలో రమేష్ ఓర్లేరు బాబు ఇగో ఇవే ఇవే వీడు వేసాలు హాయ్ రమేష్ హాయ్ సురేష్ ఏంటంటే ఈరోజు ఒక వ్లాగ్ తీయబోతున్నాం మనం బేగం బజార్కి వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ పిల్లలు అడిగారు అన్న మాకు కొన్ని రంగులు చూపి అన్న అని చూపిద్దాం అనుకుంటున్నా ఏమంటావు ఇప్పుడే ఇదైతే స్క్రిప్టెడ్ కాదు ఫ్రెండ్స్ అస్సలు స్క్రిప్టెడ్ కాదు అస్సలు కాదు సో ఇప్పుడైతే మేము బేగం బజార్ వెళ్తాం అండ్ మీకు చూపిస్తాం ఎట్లుంటాను లెట్స్ గో సో అన్న ఇప్పుడు కరోనా భయం అట్లేమన్నా ఉందా షాప్ ఏం లేదు ఏం లేదు ఉన్నప్పుడు నాయన కూడా కనిపించాలి కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు చెప్పు అంటే ఇప్పుడు కరోనా వల్ల ఏమన్నా షాప్ ఎఫెక్ట్ పడ్డది సేల్స్ మీద కలర్ల మీద ఏం ఎఫెక్ట్ లేవు కార్టూన్ నింపి పోతుంది డిస్ట్రిక్ట్ కి మాలు ఈ సమాజం హోలీ పండుగ మంచి చేయాలి హోలీ కాలినా అనుకో మన కరోనా రుణ అన్ని పోయినా అనుకో అట్లా మంచి పండుగ మన హోలీ పండుగ అస్సలు ఏమి లేవు బేగం బజార్ల కరోనా అంత హ్యాపీ ఉన్నాడే రా అన్ని బ్యాలెన్స్ మంచి నడుస్తుంది సో భగీరథ అన్న చెప్పినట్టు బేసిక్ గా అయితే ఇక్కడ ఎటు ఎట్లాంటి బిజినెస్ కి ఎట్లాంటి లోటుపాట్లు అయితే లేవంట సో ఇప్పుడైతే బిజినెస్ అయితే మంచి ఉన్నాయి మా సార్ మీద పోండి ఇప్పుడు ఇదే అంత షాప్ అన్నది మీకు షాప్ పేరు కూడా చెప్తా లోపల గిరాకీ ఎక్కువ ఉంది కాబట్టి మనం పైకి వెళ్తాం అంతా ఉన్నాయి సో ఇప్పుడైతే భగీరథ అన్న మనల్ని పైకి తీసుకొచ్చిండు భయ్య ఏకేక్ కర్కేక్ ఎక్స్ప్లెయిన్ కరవండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ పంప్ ఇలా గన్ను కూడా ఉన్నాయి ఫ్యాన్సీ గన్ను అచ్చా ఫ్యాన్సీ గన్ను ఎంత అన్న రేట్ ఈ రేట్ ఉంటుంది మనకు రేట్ చెప్పు 350 ఎన్ని ఎన్ని లీటర్ వాటర్ పడుతున్నా పడతాయి లీటర్ పడతాయి హాఫ్ లీటర్ ఈ పెద్ద సైజ్ పెద్ద సైజ్ 600 జంబో సైజ్ M249 ఓకే ఇది 600 ఇంకా 3 లీటర్స్ వాటర్ పడుతుంది 3 లీటర్స్ ఓకే ఓకే ఇంకా దానికంటే పెద్దది ఏమన్నా ఉందా షాప్ లో గన్ను ఉన్నాయి ట్యాంక్ ఉన్నాయి అన్ని ఉన్నాయి
ఒకవేళ ఎవరన్నా బిజినెస్ పెట్టుకోవాలి బల్క్ లా తీసుకోవాలంటే వాళ్ళు తీసుకుంటే మేము 50 rupees 100 rupees తక్కువ చేస్తాం. అట్లా నో ప్రాబ్లం. ఓకే సో అన్న షాప్ పేరు ఏమన్నారు మీరు? బాలాజీ మోతీలాల్. బాలాజీ మోతీలాల్ మీకు అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, పక్క రండి షాప్ కి. నియర్ స్వాస్తిక్ మిర్చీ స్టోర్స్ అంట, అది ఒక ల్యాండ్ మార్క్. అయినా మీకు అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, కొట్టేయండి గూగుల్ మ్యాప్ లో డైరెక్ట్ వచ్చేయండి. అండ్ సో అన్న రేట్ తక్కువ ఉంటది, ఎప్పుడు వచ్చిన రేట్ వస్తే మాకు వచ్చిన రేట్ కి ఇచ్చేసాం. సో ఇవే గన్లు ఇక్కడ తీసుకోవాలి బయట. సో ఇవి ఇవి ఒక టైప్ ఆఫ్ గన్స్, వీటి రేట్. అండ్ ఇవైతే పిచ్కారి మనకు తెలిసింది. సో అది అండ్ ఇదంతా వాళ్ళ మొత్తం గోదాం వీళ్ళది. బాలాజీ మోతీలాల్ షాప్ వాళ్ళ గోదాం ఇదంతా. ఇవన్నీ బేసిక్గా మనకి హోలీ అంటే బేసిక్గా పిచ్కారీ కలర్స్. సో పిచ్కారీ మెయిన్ ఎలిమెంట్ కాబట్టి పిచ్కారీ. సో ఇక్కడ ఇవి ఒక గన్స్ మొత్తం, ఈ రూమ్ మొత్తం పిచ్కారీ పిచ్కారీ. ఇది ఒక చిన్న చిన్నవి. ఓ ఇది వావ్, ఈ పిచ్కారీ బాగుంది. త్రీ హోల్స్ ఉంది దీని. ఫోర్ హోల్స్తో కొట్టచ్చు. అండ్ చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిచ్కారీస్ ఉన్నాయి ఇక్కడ అన్న వాళ్ళ షాప్ లో. ఇది కూడా చూడు, ఇది కూడా ఇట్లా చేస్తే, ఇది చూడు ఇట్లా చేస్తే ఇళ్ళకి. వా నైస్ నైస్, ఏ తచ్చాయి భయ్. సో ఇప్పుడు పిల్లలకి అప్పట్లాగా నార్మల్గా మన దగ్గర ఈ చిన్న చిన్న పిచ్కారీలు అంటే మన చిన్న ఉన్నప్పుడు ఆడిండే ఇవే, మనకి యూనో గ్రేటెస్ట్ థింగ్స్ ఉంటుండే. అదే ఇప్పుడు పిల్లలకి అవి చాలా బోర్ అయిపోయినాయి, డిఫరెంట్ డిఫరెంట్వి కావాలి. సో ఇక్కడ చూడు కత్తి లాంటిది కూడా, కింద కత్తిలాగా పట్టుకోవడానికి కూడా ఉంది. సో ఈ షాప్ అయితే చాలా బెస్ట్ అని చెప్తున్నా, ఎందుకంటే అన్న వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకవేళ మీ పిల్లలకు కానీ వీళ్ళ వాళ్ళకి ఎవరికైనా ఇవి, నాకు చూస్తేనే నాకే చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే అరే మన దగ్గర ఇంపోర్టెడ్ హేవో ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. చిన్న చిన్న పిల్లలకి ఆడడానికి మంచి ఫ్రెష్ ఉంది, ట్యాంక్ ఉంది. ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుంది, వారు ఇక్కడికి అక్కడికి పోతుంది. సో అది సూపర్ గన్ అన్నమాట, ఇంపోర్టెడ్ అది, అది చాలా పవర్ ఉంటుంది దానికి. సో అది అండ్ హోలీ వ్లాగ్ కాబట్టి చాలా కలర్ఫుల్ ఉండాలి. మీరు కూడా హోలీ నీట్ గా జరుపుకోండి. సేఫ్ కలర్స్ అని ఇప్పుడు చాలా చాలా వస్తున్నాయి. ఎట్లా చేసుకున్నా ఇప్పుడు కరోనా ఇన్ మైండ్ పెట్టుకొని మనం చేసుకోవాలి కాబట్టి. సో అరే హాయ్ ఫ్రెండ్స్, తో లడ్కియోం కో అచ్చా పసంద్ రహతా. ఏ బ్యాగ్ హై భయ్యా? బ్యాగ్. అచ్చా ఏ కిత్నే కర్ రహతా? ఏ 400 కా. సో చిన్నపిల్లలకు అంటే హోలీ అంటే బాయ్స్ కే కాదు, గన్ పట్టుకొని ఆడడానికి మీరు కూడా మీ బార్బీ లాంటివి చూడొచ్చు. అండ్ బార్బీ ట్యాంక్ అంట బేసిక్గా. అండ్ యా బాయ్స్ కి అయితే అది పిచ్చ క్రేజీ. హోలీ రోజు ఒక మినీ యుద్ధమే నడిపించచ్చు, మినీ పబ్జీ అయి నడిపించచ్చు. ఏ కిత్నా కరెక్ట్? ఏబి 400 మార్కెట్ సంవత్సరం. అచ్చా ఈ ఇయర్ కొత్తగా వచ్చిన అంట. సో ఈ షాప్ లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏ ఇయర్ కా ఇయర్ కొత్త కొత్తగా అప్గ్రేడ్ చెందుతాయి కదా, అంటే కొత్త కొత్త వెరైటీ వస్తుంది. సో అది అండ్ మాకు ఈ అన్న మీ పేరు? నా పేరు ఓం ప్రకాష్. ఓం ప్రకాష్ అన్న, అన్న మేము మాకు ఒక యూట్యూబ్ వీడియో కావాలంటే వెంటనే రంతాం అన్నాడు. పక్క అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను అస్సలు జరగదు అనుకున్నా, మీ వల్లనే జరుగుతుంది. అండ్ ఇది ఒకటి చిన్నది మినియన్స్ మన వాడుకోవచ్చు మనం. ఇట్లా చెట్లు ఉంటాయి వాటర్ కూడా వేయచ్చు మనం ఇట్లా. వావ్, సో బాయ్స్ ఇది మీకే పబ్జీ. సో అన్న కూడా కరెక్ట్ కరెక్ట్ గా చూపిస్తున్నాడు మనకి. ఇది కూడా అంతేనా అన్న రేట్? ఇది 350 రైట్. వావ్, అంటే ఈ మధ్య అంటే బ్యాగ్ లాగా వేసుకొని మంచిగా ఆడుకోవచ్చు అన్న పిల్లలు. సో దీని వల్ల ఏంటంటే బ్యాగ్ లాగా వేసుకొని మంచిగా ఆడుకోవచ్చు పిల్లలు. అంటే ఊకే రీఫిల్ చేసుకోవడం కాకుండా వన్ టైం రీఫిల్ చేసుకుంటే అది అయిపోయే వరకు నీట్ గా పిల్లలు ఆడుకోవచ్చు. ఓకే అన్న, బ్యాగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అన్న. అసలుకి నేను అస్సలు అనుకోలేదు ఎన్ని కొత్త డిజైన్స్ ఉంటాయని. అన్న ఇది ఒకటి చూపి, చాలా పెద్దగా ఉంది పంపి. వావ్, ఈ పిచ్కారీ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా. అండ్ ఇది కూడా హైలైట్ ఉంది పిచ్కారీలు. పిచ్కారీ రేట్ ఎంత అన్న? 100 rupees. ఓ వావ్, చాలా అంటే ఇది చాలా అఫోర్డబుల్ ఉంది అన్న చేతిలో. అంత చాలా పెద్దగా ఉంది పిచ్కారీ అయితే, ఒక్కసారి లోడ్ కొడితే చాలు. Thank you.
అన్న స్టార్టింగ్ రేట్ ఎంత? మనకు పిచ్చకారీలు ఇందాక పైన చూపించినావు కదా, స్టార్టింగ్ రేట్ ఎంత ఉంటుంది బేసిక్గా? 7 rupees ఈచ్, 84 rupees డజన్. 84 rupees డజన్ అంట, చిన్న ఉంది ఇది స్టార్టింగ్ రేట్ 7 rupees. అదే మనం ఆ పెద్ద పిచ్చకారి చూసినాం, దాని లాస్ట్ రేట్ ఎంత అన్నది? లాస్ట్ రేట్ అంటే 100 rupees స్టార్ట్ ఉంది. అచ్చా, సో 15 rupees, అది పెద్ద ఒక గన్ను చూపిస్తున్నాం కదా, 5 liters 100 rupees, 600 or 700 అన్నది. 800 rupees. సో ఎట్లుందంటే 7 rupees నుంచి స్టార్ట్ అయ్యి 800 వరకు ఎండ్ అవుతుంది లోపల మన పిచ్చకారీస్. సో అది స్టార్టింగ్ రేట్ వచ్చేసి 7 rupees, అండ్ మనం ఆ పెద్ద పిచ్చకారీ చూపించినాం కదా అది వచ్చి 800 rupees అనమాట. గులాలి అంతా కలర్స్ 5 rupees ఈచ్, 15 rupees, 5 rupees, 15 rupees, 10 rupees. సో వేరియస్ రేట్స్లో ఉన్నాయి కలర్స్ కూడా ఇక్కడ. అండ్ అన్న ఎన్ని ఫస్ట్ టైం వచ్చారా షాప్ కి మీరు, లేదంటే ముందెప్పుడన్నా వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తారా? సో ఎట్లా అనిపిస్తాయి షాప్ లో మీరు కలర్స్ కొనడం కానీ పిచ్చకాయలు కొనడం కానీ? బాగుంటుందా? ఓకే, అంటే మీరు రెగ్యులర్ కస్టమర్ అన్నారు కాబట్టి ఇయర్ ఎట్లా అనిపిస్తుంది అంటే, మనకు లాస్ట్ ఇయర్ కోవిడ్ నడిచింది, ఇయర్ ఏమన్నా డల్లే ఉందా? సో హ్యాపీ హోలీ. ఇది బాలాజీ మోతీలాల్ విలది, అన్ని ఉంటాయంట, మీకు కార్డు కూడా వేసేస్తా. సో పూర్తిగా షాప్ అంతా ఇది. సో నా నింజా 1 2 3 4 5 6 7 8 9 10 ఇడ పెట్టినాం. సార్ ఎట్లా అనిపించింది ఈరోజు బ్లాగ్ నీకు? సెట్ అంకుల్ అయితే హుషారు ఉన్నాడు, ఖాళీ అంకుల్ చాలా హుషారు ఉండే. మేము మా బండి ఈడ పెట్టి అక్కడ ఒక గల్లీ కనిపిస్తుంది కదా మీకు, ఆ గల్లీ లోపలికి వెళ్తే అట్లా స్ట్రైట్ వెళ్ళినాం. సో అది ఇక్కడ బేగం బజార్కి వస్తే మీకు దేనికి ప్రాబ్లం కాదు, చాలా మంది జనాలు ఉంటారు కాబట్టి మీరు టెంప్ట్ అయ్యి షాపింగ్ కూడా చేస్తారు. అసలు అనుకోలేదు షాపింగ్ చేస్తామని. అదే కలర్స్ తీసుకున్నాం, కలర్స్ వచ్చేసి ఒకటి 5, 15, 20 ఇదే రేంజ్లో ఉంది కాబట్టి మీరు కూడా తీసేయచ్చు. బైక్ ఎక్కడ పెడితే షాప్స్ అక్కడ ఎక్కడో ఉన్నాయి, అది బేగం బజార్ మొత్తం. జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మీ గురించి మీరే కేర్ తీసుకోవాలి, ఎవ్వరు చెప్పరు. యాజ్ మళ్ళా మన దగ్గర కరోనా కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేనేదో జస్ట్ బ్లాగ్ తీద్దామని మాస్క్ తీసేసిన, లేకపోతే మాస్క్ ఎప్పుడు నా ఫేస్ మీద ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోస్ మీరు అంటున్నారు ఏంటి బ్లాగ్స్ వస్తున్నాయి, స్కిట్స్ రావట్లేదు, స్కిట్స్ కూడా వస్తున్నాయి, గ్రౌండ్ వర్క్ చాలా జరుగుతుంది దాని మీద. అండ్ థ్యాంక్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు, అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ చిలాక్స్.